భూస్వాముల అరాచకాలు ఆగడాలకు ఎదురొడ్డి పోరాడిన యోధుడు మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం నిరాడంబరంగా జరిగాయి. సాధారణంగా ప్రతి ఏటా వేలాదిగా తరలివచ్చే పరిటాల రవీంద్ర అభిమానులతో వెంకటాపురం గ్రామం కిక్కిరిసిపోయేది. కానీ కోవిడ్-19 నేపథ్యంలో అభిమానులెవరూ వెంకటాపురానికి రావద్దని పరిటాల రవి సతీమణి మాజీ మంత్రి పరిటాల సుంతమ్మ పిలుపునిచ్చారు. గత వారం రోజుల నుంచి ఆమె పదే పదే అభిమానులకు ప్రకటనలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో నిరాడంబరంగా పరిటాల రవి జయంతి వేడుకలు జరిగాయి. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ పరిటాల రవీంద్రకు నివాళులర్పించారు. వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ను వివిధ రకాల పుష్పాలతో ఘనంగా అలంకరించారు. అనంతరం మాజీ మంత్రి పరిటాల సుంత, యువనేత పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థలు నివాళులర్పించారు. పరిటాల రవికి ఇష్టమైన వంటలను, ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి పరిటాల ఘాట్ వద్ద ఉంచారు. ఈ సందర్భంగా పరిటాల రవి చేసిన సేవలను మాజీ మంత్రి సుంత గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ పరిటాల రవి జయంతి వేడుకలు నిర్వహించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా ఆయన పరిటాల రవి గారి 63వ జయంతి. జయంతి కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా కూడా మేము జరుపుకునేవాళ్ళం. ఈ సంవత్సరం కూడా కార్యకర్తలు కానీ, పరిటాల అభిమానులు, పరిటాల కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తా ఉంటే అందరికీ కూడా ఫోన్లు చేసి మరీను వాట్సాప్లో కూడా పెట్టి, గ్రూపుల్లో పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకోండి, ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి అందరం ఒక దగ్గర గుమ్మికూడితే కూడా ఎక్కువ మందికి కరోనా వస్తుందనే ఆలోచనతోనే ప్రతి ఒక్క యూత్ కానీ, పరిటాల అభిమానులకి అందరికీ ఎక్కడ వాళ్ళు అక్కడ మీరే మీ అన్నయ్యని స్మరించుకొని అక్కడే అన్నయ్య జయంతి చేసుకోమని కూడా చెప్పింది కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వేరే కంట్రీలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు పరిటాల రవి గారి జయంతి చాలా ఘనంగా చేసుకుని దాన్ని కూడా ప్రత్యేకంగా మా కుటుంబం తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను.